हेलो फ्रेंड्स अंदर एलाइए ने चला बहुना सो मैं सिस्टर अच्छे मालदीव्स वेलरि अड़ प्लेस अभी एलाटदे ने वीडियो अनेमन चपा तन की सो तन वीडियो अनेक पंपर सो वालू फ्लैट दी स्टार्ट वीडियो तीय सो मालदीव्सकते वेल्लिपये చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. వీడియోస్ చూస్తుంటే నాకైతే అసలు వెళ్ళాలి అనిపించింది. చాలా అయితే చాలా బాగుంది. సో చూడండి మధ్యలో ఇలాగా వాటర్ మధ్యలో ఇలా ఇల్లులాగా వచ్చినాయి అన్నమాట అండి. సో చూడండి ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ ఇస్కలా కనబడుతుంది కదండి. సో అది కూడా చాలా కాస్ట్ ఏంటండి. ఎయిర్పోర్ట్లో నుంచి మనకి తీసుకొచ్చేటప్పుడు కూడా मन की चेकिंग अने चूँ इलाग वाटर पक्ने मन की लाग हट हाउसेस वी उन्ट चूँ इक वाटर मन की ड्राइव चेयड़ा की मैं टीवी चूस्त उठा कदमी इलाग बोट्स राइड लाटी सो अवी इकड़ अवैलबिटी उन्ट సో వాటికి ఆఫర్స్ అనేవి కూడా ఇచ్చారండి. సో ఆ వెహికల్స్ అన్నీ కూడా ఈ పక్కన అయితే ఉన్నాయి చూడండి. మనం ఇవన్నీ కూడా టీవీలో సినిమాలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో అవన్నీ కూడా ఇలా ఉన్నాయండి. సో వాటర్లో అయితే వీటితో మనం డ్రైవ్ చేయొచ్చు అన్నమాట బోట్ డ్రైవ్. సో చూడండి ఇసుక అసలు చూడండి ఎంత బాగుందో. దీని కాస్ట్ కూడా వచ్చి చాలా ఎక్కువగానే పడుతుందండి మనకు వచ్చి. ఈ చిన్న చిన్న బాటిల్స్ లాంటి వాటిలో అయితే వేసి మనకి కావాలంటే ఇస్తారంటండి. సో ఇలా చెట్లు ఇవంతా కూడా మొత్తం ఇలా ఎక్కడికక్కడ చైర్స్ అనేవి కూడా వేసి ఉంచారంటండి మనం రెస్ట్ తీసుకోవడానికి లాగా అలా అన్నమాట. సో చాలామంది ఫారినర్స్ అయితే ఉన్నారంటండి. ఇండియన్స్ తక్కువ ఫారినర్స్ అయితే ఎక్కువ ఉన్నారండి. సో మొత్తానికి చాలా అంటే చాలా బాగుందంటండి. ఫారినర్స్ చూసారా అసలు ఎలా ఉన్నారు. చూడండి ఇలా రెస్ట్ తీసుకోవడానికి అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ రూమ్స్ అనేవి చూపిస్తున్నారనమాట. సో రూమ్స్ అవి కూడా చాలా నీట్గా అండ్ కాస్ట్లీగా ఉన్నాయండి. చూడండి అసలు రూమ్ మధ్యలో వచ్చి మనకి ఇలాగ కింద వాటర్ అనేది కనిపించేలాగా ఇచ్చారండి గ్లాస్తో. సో నైట్ అయ్యేటప్పటికి ఇక్కడికి డాల్ఫిన్స్ అనేవి వచ్చేసాయంటండి. సో నైట్ అయ్యేటప్పటికి లైట్స్ అనేవి ఆన్ చేస్తారు కదా రూమ్స్లో, అప్పుడు ఆ వెలుతురుకి డాల్ఫిన్స్ అనేవి అక్కడికి ఆ బెడ్ ముందు ఇలా ఇచ్చారు కదండి ఓపెన్గా. సో అక్కడికైతే డాల్ఫిన్స్ అనేవి వచ్చేవంటండి. సో టోటల్గా లుక్ అయితే ఇదన్నమాట మాల్దీవ్స్. సో వాటర్ అనేది చూడండి అసలు ఎంత ప్యూర్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫుడ్ అండి. మొత్తం అక్కడ ఫుడ్ అనేది కూడా చాలా బాగా మనకి హెల్తీగా ఉండేలాగా అయితే ప్రిపేర్ చేసి ఇలా పెట్టారండి. సో అవి చూడ్డానికి వచ్చి అయితే సూట్ కేస్ ఉంటుంది కదండి, సో ఆ విధంగా ఉన్నాయి. ఇవి ఏంటంటే హీట్ అనేది పోకుండా ఎప్పుడు హీట్గానే ఉండేలాగా ఉంటాయంటండి. సో మనం ఎప్పుడు ఓపెన్ చేసి తీసుకున్నా వేడిగానే ఉంటుందన్నమాట ఫుడ్, చల్లారిపోకుండా. ఫుడ్ అనేది కూడా మన ఇష్టమేనండి, ఎంత కావాలంటే అంత తినొచ్చు అంట. మనకి రూమ్ రెంట్తోనే ఫుడ్ కూడాను మొత్తానికి ప్రైస్ అంటండి. సో రూమ్ రెంట్ సపరేట్, ఫుడ్ మనం ఏ తింటే దానికి అని కాదు, మొత్తానికి ఒకటే రేట్ అండి. ఫైనల్గా ఫుడ్ అంతా కూడా మనకి నచ్చింది. ఏం కావాలంటే అవన్నీ కూడా తినొచ్చండి. కేక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, సలాడ్స్ కానీ, ఇవన్నీ కూడా మన ఇష్టమేనండి. ఎంత కావాలన్నా ఎన్నిసార్లు కావాలన్నా తినొచ్చంట. సో చూడండి కేక్స్ అయితే చాలా రకాలు, అలాగే సలాడ్స్ కూడా చాలా రకాలు అయితే పెట్టారంటండి. ఫ్రూట్స్ కూడా ఇలా కటింగ్స్ అనేవి చేసేసి పెట్టారు. మనకి ఏది నచ్చితే అది తినొచ్చు, ఎంత కావాలన్నా తినొచ్చు కదండి. నెక్స్ట్ వచ్చి ఇలాగ డిన్నర్ ఐటమ్స్ కూడా ఇలానే పెద్ద పెద్ద వీటితో అయితే పెట్టారండి.
సో నెక్స్ట్ వచ్చి బ్రెడ్స్ అన్నమాట. సో రకరకాల బ్రెడ్స్ అన్నీ కూడా పెట్టారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి రకరకాల ఆనియన్స్, చాప్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ ఇలా పెట్టారండి. మనకి నచ్చినంత ఫుడ్ అయితే తినొచ్చు అంటండి. దానికి అంటూ సపరేట్గా బిల్ అంటూ ఏమీ ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ జ్యువెలరీ ఐటెం అనేది కూడా చాలా బాగుందంటండి. బట్ కాస్ట్ అయితే చాలా హైలో ఉందన్నమాట. సో చాలా హై కాస్ట్లో అయితే జ్యువెలరీ ఐటెం అంతా కూడా ఉందండి. ఇలా ఫుడ్ మొత్తం చాలా వెరైటీస్ రకరకాలుగా అయితే ఉందంటండి. చూడండి అసలు ఎంత పెద్ద వాటితో అయితే ఇక్కడ పెట్టున్నాయో. సో ఇవన్నీ కూడా వేడివేడిగా మనకి ఉంటాయంటండి. మన ఏది కావాలంటే అది మనం వేసుకొని తినొచ్చు అన్నమాట. సో రకరకాల వెరైటీలన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ జ్యువెలరీ అనేది చెప్పాను కదండి. సో జ్యువెలరీ ఐటమ్స్ కూడా పెట్టారండి. సో రింగ్స్ అని ఇవన్నీ కూడా రకరకాలుగా అయితే ఉన్నాయి. కాస్ట్ వచ్చి చాలా ఎక్కువైతే ఉందండి. చూడడానికి కూడా మనకి నార్మల్ జ్యువెలరీ అనుకుంటేలాగా ఉందంట. చూడండి జ్యువెలరీ ఐటెం అయితే ఇదన్నమాట. మాల్దీవ్స్లో జ్యువెలరీ ఐటెం అంటే ఇలా ఉంటుందంటండి. సో ఫైనల్గా అయితే అక్క వాళ్ళు కొన్ని రోజులు అయితే ఇక్కడ ఉండి నెక్స్ట్ అయితే ఇంకా వచ్చేసారండి. చూడండి నెక్స్ట్ ఇక్కడ డాల్ఫిన్స్ అనేవి వచ్చాయంటండి వాటర్లో నుంచి. అసలు చాలా బాగా ఎక్కువగా అయితే ఉన్నాయంట. చాలా బాగా ఆడుకుంటున్నాయండి. నేను ఎప్పుడు కూడా టీవీలో చూడడం తప్ప ఇలా అక్క వాళ్ళు వీడియో తీసి పంపించినప్పుడే చూశానండి. సో డాల్ఫిన్స్ అనేవి, డాల్ఫిన్స్ అనేవి మనుషులు అయితే ఏం చేయకదండి, అవి ఆడుకుంటూ ఉంటాయన్నమాట. సో చూడండి అసలు ఎంత పెద్ద డాల్ఫిన్స్ ఉన్నాయో. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయండి. మీరు గమనించారంటే వాటర్లో చక్కగా ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. సో ఇలా ఫోన్లో చూస్తుంటేనే ఎంత ఆనందంగా ఉంది కదా. ఇంకా డైరెక్ట్గా చూస్తే వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉండుంటుందని కదండి. సో ఇదన్నమాట మాల్దీవ్స్ వీడియో. మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు మన వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడొచ్చండి. సో ఇలా ఒక 3 డేస్ అయిన తర్వాత వాళ్ళు అయితే రిటర్న్ అయిపోయారండి. సో రిటర్న్ అయిపోయి ఇంటికైతే వచ్చేసారన్నమాట. నాకైతే అక్క ఈ వీడియో అనేది షేర్ చేశారనమాట. సో చాలా థ్యాంక్ యూ అక్క.